నిర్మల్ జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరామనవమి శోభాయాత్రను కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక దేవరకోట దేవస్థానం ఆవరణలో హిందూ వాహిని, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరాముని చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించి జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా స్వామివారిని ఊరేగించారు. వ్యవస్థ ఉన్నదో దేశంలో ఆ రాజరిక వ్యవస్థని నడపడాని కోసము ఆదర్శవంతమైన పరిపాలన చేసినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. ఆయన జన్మదినం ఈరోజు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక దేశం యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో సార్వభౌమాధికారంతో దేశ పరిపాలన ఎలా నడవాలో నడిపించడానికి కోసము ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి కృషి చేసినటువంటి మహనీయుడు జన్మించినటువంటి రోజు అంబేద్కర్ గారు జన్మించిన రోజు ఈరోజు. నేను క్షత్రియుడను, రాజును అనేటువంటి అహంకారం లేకుండా కలుపుకొని ఎలా పరిపాలన చేయాలా, ఎలాంటి ధర్మాన్ని సంరక్షించాలా నేర్పిన వాడు శ్రీరామచంద్రమూర్తి అయితే, శ్రీరామచంద్రమూర్తి యుగ యుగాల క్రితం ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఒక మానవుడు, ఒక మనిషి ఎలా జీవించాలో, సమాజంలో జీవించేటువంటి ప్రజలందరూ కలిసి ఆనందంగా ఎలా జీవించాలో నేర్పించిన వాడు శ్రీరామచంద్రమూర్తి. సంకల్పము ప్రతి రాజకీయ పరిపాలకుడికి కావాలి. ఆ పరిపాలకుడు రావాలనేటువంటి సంకల్పము ఏ రామచంద్రమూర్తి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి స్ఫూర్తినిచ్చారో వాళ్ళ స్ఫూర్తి మనం నింపుకొని ఇవాళ ఈ శోభాయాత్ర నిర్వహించుకునే